నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చేసాను నాన్న. ఇక్కడ ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఫ్రీగా చూడండి వ్యూ యాప్లో మాత్రమే. అమ్మవారి సన్నిధిలో సినిమా రిలీజ్ చేసేదాకా ఈ సినిమా కొత్తదనం చేస్తాడని నాకు అర్థం కాదు. స్ట్రైట్గా విజయ అంటనీ గారు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా అందరూ అడుగుతుంటారు, ఎప్పుడు చేస్తారు సార్ స్ట్రైట్ మూవీ అని. అండ్ ఇది టైం, అండ్ ఈ సినిమా ద్వారా తెలుగులో స్ట్రైట్గా సినిమా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, ఈ సినిమాకి కూడా నేను మాటలు పాటలు రాస్తున్నాను. ఈ సినిమాలో విజయ అంటనీ గారితో అరుణ్ విజయ్ గారు కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. యూత్ మన ఒక చిన్న ఎలిమెంట్ కావాలి ఏదన్నా వాళ్ళకి చూడగానేగా నరవడానికి. అర్జున్ రెడ్డి, షాలిని పాండే కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఈ సినిమా డెఫినెట్గా యూత్ పరిగెడతారు సినిమాకి, అట్లా ఉంటుంది. ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. విజయ ఆంటోనీ గారు ఉన్నారు, అరుణ్ విజయ్ ఉన్నారు, షాలిని పాండే గారు ఉన్నారు, రామ్ గారు సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నారు, శివ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వర్కింగ్ విత్ యూ. నవీన్ గారు, ఆయన కూడా చాలా యూతే. సో నేను ఇంకా నవీన్ గారు ఒక టెక్నికల్ సినిమా చాలా పెద్ద సినిమా చేస్తానంటే చాలా పెద్ద ఆయన అనుకున్నాను, కానీ ఈరోజు చూశాను ఆయన కూడా. థ్యాంక్స్ ఫర్ వర్కింగ్ విత్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా ఈ దునియాలో అన్నిటికన్నా డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఒకరిని మోసం చేయాలంటే వాళ్ళ జాలి వెతుక్కోకూడదు, ఆశ చూపించాలి. అయినా నేను వెళ్ళి ఎవరిని మోసం చేయలేదు సార్, మోసపోవడం రెడీగా ఉన్నాడు, అవకాశం ఇచ్చాను అంతే. మనీ ఈస్ ఆల్వేస్ అల్టిమేట్.